సో మహాత్మా జ్యోతిరావు పూలేలు, భారతరత్న అంబేద్కర్లు, పేరే రామస్వామి నాయకర్లు చెప్పిన ఏ మహానుభావులు ఏ ఇంగ్లీష్ కావాలన్నారో ఆ మహానుభావుల శత ఉత్సవాలు చేస్తున్నాం మనం. ఆ మహానుభావులు పూజిస్తున్నాం, ఆ మహానుభావులు విగ్రహాలు పెట్టుకుని దండం పెడుతున్నాం. అలాంటి మహానుభావులే ఇంగ్లీష్ కావాలి కావాలి కావాలని చెప్పారు. అలాంటప్పుడు వాళ్ళ మీద గౌరవించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇంగ్లీష్ మీడియంని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి జూపూడి ప్రభాకరరావు గారికి సెల్యూట్ యు సార్, హోల్ హార్టెడ్లీ సెల్యూట్, హోల్ హార్టెడ్లీ. వై? బికాస్ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మహోన్నత మహాయజ్ఞానికి ఎంత కృషి చేస్తున్నారు ఇలా ఊరు ఊరు వాడు తిరుగుతూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దశలో నేను కోర్టు వారిని, అలాగే మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన వెంకయ్యనాయుడు గారు చాలా గొప్పవారు, తెలుగు భాష మీద గొప్పగా పనర్కంగా మహాడుగాడైనా తెలుగు భాషను ప్రేమించండి అంటున్నాడైనా, ఓకే అయ్యా వెంకయ్యనాయుడు గారు మీరు దండం పెడతా, దండం పెడతా. 90% ఉన్న పొరుగు 15 వర్గాలకి వీ వాంట్ ఇంగ్లీష్. ఆ పిల్లలు, ఆ అమ్మలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అదే కోరుకుంటున్నారు సార్, మీరు మా కోసం సపోర్ట్ చేయండి సార్ వెంకయ్యనాయుడు గారు. ఓ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ గారు మీకు దండం పెడతా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏమవుతుందో దాన్ని ఆశీర్వదించండి సార్. మా పేదవాళ్ళకి, మా పొరుగు బలాని వర్గాల బహుజనుల భాష ఇంగ్లీష్కి మీరు సపోర్ట్ చేయండి సార్. ఇదే ఈ శ్రీకాకుళం గడ్డ మీద నుంచి ఈ సభాముఖంగా మీ పెద్దల్ని సేమ్ టైం తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు దేశం, రామారావు గారు పెట్టిన పార్టీని ఇవాళ చంద్రబాబు నాయుడు నడుపుతున్నారు మన ప్రతిపక్ష నాయకులు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఏమైనా ఇది ఉండొచ్చు, బికాస్ బోత్ ఆర్ పొలిటికల్ లీడర్స్, ఈ సీఎం మీరు అపోజిషన్ లీడర్, మీరు ఫైట్ చేసుకోండి, కానీ మా పొరుగు 15 వర్గాల కోసం, 90% పేదవాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ ఇంగ్లీష్ మీడియంని మీరు కూడా సపోర్ట్ చేయండి సార్, దండం పెడతా.